ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. న్యాయం చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసు క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని తెలిపారు. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేని రోజు. ముఖ్యమంత్రి గారు నా మీద ఎంతో నమ్మకంతో బాధ్యతాయుతమైన కీలకమైన శాఖను నాకు అప్పగించినందుకు మరి ముఖ్యమంత్రి గారు ఎంత నమ్మకంతో ఇచ్చారో అంతే నమ్మకాన్ని ఆయన ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ శాఖ యొక్క పేరు ప్రతిష్టలను నిలబెట్టడానికి కానీ ఈ శాఖలో పనిచేయడానికి కానీ ఏమాత్రం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పోలీస్ శాఖలో 3 ఏళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకువచ్చారని కొనియాడారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఫ్రెండ్లీ పోలీస్ అందరూ కూడా పబ్లిక్తో ఈ పోలీస్ శాఖ వారు అందరూ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలనేది, అలానే ఏదైతే బాధతో వాళ్ళు వేదనతో మన దగ్గరికి వచ్చారో వెంటనే క్విక్గా రెస్పాండ్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఈ శాఖ ద్వారా 3 సంవత్సరాలుగా చక్కగా మరి ప్రజలందరికీ కూడా అన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సంస్కరణలో కానీ నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటికీ మేము కట్టుబడి ఈ 3 సంవత్సరాలుగా ఈ శాఖ ద్వారా మరి ఎన్నో చక్కటి ఫలితాలు కూడా చూడడం జరిగింది. మరి పోలీసులు కూడా వాళ్ళు చేసిన కృషికి లేదా ఈ రోజున ఫ్రెండ్లీ పోలీసింగ్కి వారు రెస్పాండ్ అవుతున్న విధానానికి మరి ఎన్నో అవార్డ్స్ రావడం కూడా జరిగింది.